lab taken to class, special care and support for research, global certifications, KL, deemed to be university. గంగుల కమలాకర్ గారు నేను తర్వాత మనం అందరం కూడా కలిసి తిరిగినాం. నిజంగా మన డిసెంబర్ ఫలితం ఏది 3వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మన పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మనకు అందరికి తెలుసు. కారణమేంది అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి ఇచ్చిన హామీలు కావివి. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా 1999 ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఉండి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొట్లాడి 2004 అధికారంకి ఎట్లయితే వచ్చిండో రాజశేఖర రెడ్డి గారు అట్లనే ఆయన ఏమనుకున్నాడో విపరీతం ఏది పడితే అది హామీ ఇచ్చుకుంటా పోయాడు. ఇచ్చుకుంటా పోయి ఈసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీల ఈ జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓల్డ్ గార్డ్ ఓల్డ్ హార్సెస్ అన్ని కూడా పోతే ఇంకా మళ్ళీ నేనే ఉంటా. 2028 శాసనసభ ఎన్నికల్లో నేను పోటీ చేసుకొని నా పరీక్ష చేసుకొని అప్పుడు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడు. ఆయన నిజంగా కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి గిన్నె హామీ ఇవ్వలేదు. ఏమన్నాడు, మన 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం అంటే తులం బంగారం అన్నాడు. ఇవాళ రైతులు పంట పండించిండ్రు, మన వర్షాకాలం పంటకి ఇవ్వలేదు అని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. అందుకే ఈ దీక్షా శిబిరాల్లో పట మన రైతాంగానికి ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి. మీరు ఓట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎందుకు ఇస్తారు మీరు 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తాను. ఎంత చెడ్డ, ఎకరానికి 25 క్వింటాల్ వడ్డు పడుతాయి, ఎంత చెడ్డ కూడా. అంటే 12,500 రూపాయలు అదనంగా 2,160 రూపాయలు ఇవాళ ఎంఎస్పీకి ఉన్నట్టున్నది. ఆ ఎంఎస్పి ధరకు 500 రూపాయలు అంటే ప్రతి క్వింటాల్కి 2,700 రూపాయలు ఇవాళ క్వింటాల్కి వస్తాయి అని చెప్పి హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ దీక్షా శిబిరం మనం ఎందుకు పెట్టుకున్నామో ఈ హామీని నిలబెట్టుకోవాలి. నువ్వు తప్పనిసరిగా ఇవాళ ఈ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడు మీకు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ పుట్టిన దినము, నేను ప్రమాణ స్వీకారం చేస్తా. కాబట్టి మరి మీకు బ్యాంకు రుణమాఫీ మీద సంతకం పెడతా అని చెప్పి బడాయిలు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. మరి అలా సంతకం ఎందుకు పెడతలేవు నువ్వు? 2,00,000 రూపాయలు ఎందుకు మాఫీ చేస్తలేవు నువ్వు? కాబట్టి రైతాంగానికి మరి ఈరోజు 2,00,000 రుణ మాఫీతో పాటు వెంటనే మరి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన 7,000 కొనుగోలు కేంద్రాలు అని చెప్పి మరి చెప్పిర్రు. నిన్నటి దాకా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకత్వంలో గంగుల కమలాకర్ గారు మరి మంత్రిగా ఉన్నారు, సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. వారు సవివరంగా చెప్తారు మరి అవన్నీ ఎట్లా కొనాలి ఏంది అనే విషయాలు వారు చాలా స్పష్టంగా చెప్తారు. ఇలా మన నిరసన కార్యక్రమాలు మరి బయట పెట్టుకోవాలి, కలెక్టర్ ఆఫీస్ ముందు పెట్టుకోవాలి, పెద్ద ఎత్తున పెట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వకపోతే మన ఎమ్మెల్యే గారి మరి ఆఫీస్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు వచ్చిందంటే కారణము మరి ఎక్కడ ప్రజాస్వామ్యం గురించి బాగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులారా, జేఏసీ నాయకులారా, అప్పుడు ఉన్నటువంటి కోదండరామ్ గారు చాలా మాట్లాడాడు కదా హక్కుల గురించి అని మాట్లాడాడు కదా. ఇవాళ ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు? రైతులు వచ్చి నిరసన తెలియజేస్తుంటే ఎందుకు పర్మిషన్ ఇస్తలేదు? ఇవాళ ఇవాళ మా ఇంట్లో పెట్టుకోవాలనా? ఇవాళ మా నిరసన మా ఇంట్లో పెట్టుకోవాలనా? ఈ పరిస్థితి మీరు తీసుకొచ్చింది. కాబట్టి మిత్రులారా, మనం సీరియస్గా డిమాండ్ చేద్దాము, వెంటనే 500 రూపాయలు బోనస్ ప్రతి క్వింటాల్కి ఇవ్వాలి రైతులకి. అదేవిధంగా మరి నష్టపరిహారం, 1,000,000 ఎకరాలు ఇలా పంట నష్టపోయారు. ఇవాళ పచ్చగా ఉండే కదా పొలాలను చూపిస్తారు, పచ్చగా ఉంటాయి మరి అది ఎండిపోయేదాకా అట్లే ఉంటుంది. కానీ కింద మరి భూమి తగిలిపోయింది, నీళ్లు పెట్టలేకపోతున్నారు. కాబట్టి చివరి తడి అంటే రైతు ఏం చేసిండు, నాటేసిండు, డిఏపి బస్తా వేసిండు, యూరియా బస్తా వేసిండు, దాన్ని 3 నెలలు కాపాడిండు, ఆఖరికి పుట్టకొచ్చి ఈని అది విత్తనము కొంచెం బలంగా మరి పాలో
బలంగా ఈ సమయంలో కూడా మరి చివరి తడి ఇవ్వలేనటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఇలా రైతు ఎట్లా అన్యాయం పెట్టు, 3 నెలల కింద నీళ్ళు వేయకపోతే నాటేయకపో రైతులు. కాబట్టి డిమాండ్ చేద్దాము, తెలంగాణ ఉద్యమకారులు మనము, తెలంగాణ రైతుల పక్షాన ఉంటాం మనము, తెలంగాణ రైతుల కోసం పోరాటం చేసేసి తప్పనిసరిగా ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తూ, అంటే ఎకరానికి ఎంత చెడ్డ కూడా 20 క్వింటాలు వండుతుంది, అదనంగా 12,500 రూపాయలు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతు 5 ఎకరాలు నాటేస్తాడు, నీళ్లు కరువు మరి కాంగ్రెస్ ఇవ్వలేని పరిస్థితులు ఉండదు కాబట్టి కేవలం 2-3 ఎకరాలు వేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మరి బోనస్ అనేది చాలా అవసరం అని చెప్పి మన తెలంగాణ రైతాంగం భావిస్తుంది. కాబట్టి దాని డిమాండ్ కోసము ఇలా బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర పార్టీ, మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ పిలిపించారు. ఈ పిలుపుని అనుసరించి యావత్తు తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా మరి ఇలా ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందు టీవీలో చూసినా మరి మంచిర్యాలలో కూడా మన కార్యక్రమాలు చేస్తుంటే మరి టెంట్ వేసుకుంటే ఇళ్లలో జ్వరమని టెంట్ కూడా కూల్చేసినట్టు కూడా ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. పౌర హక్కులు, ప్రజాస్వామ్యం గురించి అది బాగా మాట్లాడిన నాయకులారా, ఇప్పుడు దీనికి జవాబు చెప్పాలి. రైతుల నిరసన తెలియకుండా మరి ఈ దమనకాండ నువ్వు తీవ్రంగా నేను ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. 500 రూపాయల బోనస్, 500 రూపాయల బోనస్, రుణమాఫీ 2 లక్షల జీవోని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.